గెలుపును కాంక్షిస్తూ పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ విజయవాడ వెస్ట్ లో జనసేన నాయకులు పాదయాత్ర చేశారు. జనసేన వెస్ట్ ప్రాంతానికి చెందిన మైనారిటీ విభాగం నాయకులు గయాజుద్దీన్ ఈ పాదయాత్ర చేశారు. దర్గాటు దుర్గగుడి పేరుతో చేసిన పాదయాత్రపై మరిన్ని వివరాలు మా సిటీ ప్రతినిధి రజాక్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఈరోజు విజయవాడ నగరానికి సంబంధించిన ముస్లిం సోదరులు, విజయవాడ నగరానికి సంబంధించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ ఐసా ఆధ్వర్యంలో కొంత వేలాది మంది ముస్లిం సోదరులను తీసుకొని దర్గాటు దుర్గగుడి ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు. రవి సౌజన్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం చెప్పండి, ఈరోజు ఏదైతే పాదయాత్ర చేస్తా ఉన్నారు, దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి, మీరు ఏం కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కుల మతాలకు అతీతంగా ఒక ఉద్యమం మొదలుపెట్టారు, ఏదైతే క్విట్ ఇండియాలో ఏదైతే క్విట్ ఇండియా ఎలాగా అయితే మనం ఆ రోజు మొదలైందో, ఈరోజు క్విట్ వైసీపీ అలాగే క్విట్ జగన్ అనే ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమంలో భాగంగానే దర్గాటు దుర్గమ్మ అనే కార్యక్రమం మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి సూచనలతో అలాగే ఐజా ఈయన అధికార ప్రతినిధి ఐజా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా వచ్చి ఐజా గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చి అందరూ ఆశీర్వదిస్తున్నారు. రేపటి రోజున భవిష్యత్ ఏదైనా కావాలి ప్రజలకి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి అనే ఉద్దేశంతోనే ఐజా గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇది మైనార్టీ నియోజకవర్గం, వేలాది మంది మైనార్టీలు ఈ కార్యక్రమాన్ని తరలిచ్చారు. రాబోయే కాలంలో మైనార్టీలకు ఈ సీటు కేటాయించే అవకాశం ఏమైనా ఉందంటారా? సీటు మైనార్టీ లేకపోతే బీసీనా ఓసీనా ఎస్సీనా అనేది కాదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే అది ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రం మొత్తంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎక్కడ నిలబెడతారనేది ఆయన అభిప్రాయం. సో ఇంకా సీట్లు కేటాయించే టైం ఉంది కాబట్టి అది ఇది సందర్భం కాదు. ఇక్కడ మేమంతా కూడా వాలంటీర్గా పనిచేస్తున్నాం. గత 7 సంవత్సరాల నుంచి పార్టీకి వాలంటీర్గా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేది మా అందరి ఒక ఆకాంక్ష. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతి పోతిన మహేష్ కార్యక్రమం ఎక్కడ కనిపించట్లేదు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మహేష్ గారు రాకపోయినా ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన సూచనల మేరకే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు ఏదైనా సరే ఒక నియోజకవర్గంలో ఒక్కళ్ళే చేయాలంటే అందులోనూ ఆయనకి 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకవైపు నగర అధ్యక్షులు ప్లస్ అధికార ప్రతినిధి ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్ని బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఐజా గారికి ఇలాంటి వాళ్ళు మేము ముందుకొస్తాం కార్యక్రమం చేస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఆ ఉద్దేశంతో ఆయన ఒత్తిడి వల్ల రాలేకపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఆ విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ ఐజా మనతో పాటు ఉన్న వారితో మాట్లాడి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం సార్. ఈ పాదయాత్ర ఏదైతే మీరు స్టార్ట్ చేశారో దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఎంతమంది కార్యకర్తలు పాల్గొన్నారు, భవిష్యత్తు మీ కార్యాచరణ ఏంటి సార్? ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటా ఉన్నారో దాంట్లో భాగంగానే మేము కూడా సంపూర్ణంగా ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, అదేవిధంగా దేవుడి ఆశీస్సులు కూడా ఆయనకి సంపూర్ణంగా ఉండాలని మా ఈ చిన్ని ప్రయత్నమే. ఈరోజు గాలిబ్ షాహీద్ దర్గా నుంచి అమ్మవారి గుడి దాకా ఈ పాదయాత్రను మేము ఈరోజు చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా మీరు? ఇది సందర్భం కాదు, మా నాయకుడు ఎవరిని పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నుంచోబెడితే వాళ్ళకి మేము కార్యకర్తలాగా నుంచోని మేము వాళ్ళకి గెలిపించి ఈ సీటుని జనసేనకి కైవసం చేస్తామని చెప్పి ఈరోజు ఈ పాదయాత్ర ద్వారాగా పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా. మీ అధినేత ఎక్కడ యాత్ర చేసిన అధికార పార్టీకి సంబంధించిన వారు సినిమా పరంగా కానివ్వండి, వ్యక్తిత్వం పరంగా కానివ్వండి విమర్శలు చేస్తున్నా, దీనికి సంబంధించి అధికార పార్టీ వారికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఏమండి, ఏదైనా కానీ వాస్తవాలు మాట్లాడాలి. అవాస్తవాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటనేది. వాస్తవం ఉంది కాబట్టే మా నాయకుడు వరాహ యాత్ర చేస్తూ ఉంటే లక్షలాది మంది ఈరోజు ఈ యాత్రకు తరలి వస్తున్నారంటే దానికి అదే నిదర్శనం, వాళ్ళు చెప్పిన సమాధానానికి అదే సమాధానం అని చెప్పి ఈ ద్వారాగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దీన్ ఐజా ఆధ్వర్యంలో వేలాది మంది మైనార్టీ కార్యకర్తలతో దర్గాటు దుర్గా గుడి పాదయాత్రను చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో
తప్పకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకుంటాం. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అధినేత ఎవరిని ఆదేశిస్తే వారిని శాసనసభ్యులుగా గెలిపించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానుక ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అబ్దుల్ రజాక్, మహా న్యూస్.